Supa, banana supa. Many, many more happy endings of the day. Dale, dale, bande. All India ko vadugu vadugu puttindi. Ee ala maatram night ratcha ratcha. Ratcha maamuluga ledu pilla movie gani ippudu release ayyante pedda hit ayyadi. Mistake chesaru average chesaru movie ni. Star star rebel star. Akkada movie chusukunte mast undi chaala baagundi. Veellu flop chesaru Prabhas anna Jay rebel star. సినిమా క్లారిటీ అయితే నెక్స్ట్ లెవెల్ 4K లా అందరూ కొట్టేసి సినిమా క్లారిటీ అయితే సూపర్ ఏ రమేష్ అన్న ర్యాంపేజ్ స్టార్ రివల్ స్టార్ కూడా మూవీ బానే ఉంటది ఆ క్రేజ్ ఇట్లే ఉంటది ప్రభాస్ అన్నప్పుడు ఆ మాత్రం ఉండాలి కదా ఇప్పుడు రిలీజ్ అయితే మాత్రం పర్ఫెక్ట్ సాలార్ ఒక మాస్ హిట్ వచ్చింది హిట్ కొట్టింది అనుకో ఏడు కాడి గుడి కట్టేస్తాం ఇలా ప్రభాస్ అన్నకి పాన్ ఇండియా స్టార్ కాదు పాన్ వరల్డ్ స్టార్ 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 రెబల్ స్టార్ రెబల్ స్టార్ జిందాబాద్ బాగుందన్న సినిమా మళ్ళీ చాలా రోజుల తర్వాత బాగానే ఉంది సినిమా బిల్లా యాక్షన్ సీన్లు అన్నీ బాగున్నాయి హైలైట్ ఉంది సినిమా చాలా బాగా అనిపిస్తుంది నేను రవితేజ ఫ్యాన్ అయినా కానీ సినిమా కొంచెం చూసినా మూవీ క్వాలిటీ ఉందా క్వాలిటీ ఉంది 4K చేసినట్టు మామూలుగా ఉంది క్వాలిటీ ఉంది అల్లాహి అల్లా బిల్లా అన్నట్టు ఉంది మాత్రం అల్టిమేట్ అన్న ప్రభాస్ ఫ్యాన్స్కి ఫీస్ట్ అసలు ఒక అంటే యావరేజ్ మూవీని 4Kలో రిలీజ్ చేసి ఒక రేంజ్ తీసుకొని ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం 4Kలో ప్లస్ డోల్బీ అట్మాస్ఫియర్లో మాత్రం అసలు మామూలుగా లేదు మూవీ మాత్రం ఒక అదే మూవీ ఈ టీంలో ఈ టైంలో రిలీజ్ అయితే ఒక వన్ మంత్ హౌస్ఫుల్ అవుతుంది ఆ రోజులో మూవీ మాత్రం 100 డేస్ కాదు అసలు ఆ సినిమా నెక్స్ట్ లెవెల్ అసలు ఆ 4K లెవెల్ అట్మోస్ ఆ సౌండ్ అసలు వేరే లెవెల్ అసలు లోపల మాత్రం అల్టిమేట్ మూవీ చాలా బాగుంది ప్రభాస్ అనుష్క ఇద్దరు బాగున్నారు చాలా బాగుంది అసలు మాటల్లో క్రేజీ క్రేజీ దానికి అసలు నువ్వేం చెప్పలేవు ఇంకా అసలు లైక్ నో డైలాగ్స్ ఇంకా దానికి గొంతు పోయింది హర్షి హర్షి అందరినీ గొంతు పోయింది ఫోర్కే బ్రో ఎక్స్పెక్ట్ సో మచ్ సో యా డిఫరెన్స్ చాలా ఉంది అండ్ అప్పటికంటే మాస్ మాస్ ఏదో ఏదవుతుందో ఇప్పుడు ఇంకా ఎక్కువ హెవీ ఉంది ఇంకా యా థ్యాంక్ యూ సూపర్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ హ్యాపీ బర్త్డే డార్లింగ్ వి లవ్ యు సో మచ్ హ్యాపీ బర్త్డే డార్లింగ్ క్యాన్ క్యాన్ అస్సల విస్తల బేబీ సూపర్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ వెయిటింగ్ ఫర్ ఆదిపురుష్ సలార్ వేరే లెవెల్ ఉంటుంది ఇంకా ఫేవరెట్ హీరో డార్లింగ్ వి లవ్ యు సో మచ్ హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్ రెబల్ స్టార్ ప్రభా సూపర్ పార్టీ మాత్రం సూపర్ ఫెంటాస్టిక్ హ్యాపీ బర్త్డే రెబల్ స్టార్ పిల్ల పార్ట్ 2 కావాలి మాకు ఫ్యాన్స్ వెయిటింగ్ వాట్స్ అప్ బ్రో యంగ్ రవశ పిల్ల మూవీ రిలీజ్ అయింది మళ్ళీ కొత్తగా రిలీజ్ అవుతుంది మన సినిమా అక్షరాన్ని ఎలిగేసం లేదు కేజీఎఫ్ మించిపోయి వస్తుంది బ్రో ఘోరంగా ఎంజాయ్ చేసినాం అనుష్క 4K చాలే వేరే లెవెల్ అన్న మొత్తం ఇక ఇప్పుడు కాదు ఇక జనవరిలో ఆదిపురుష్ రిలీజ్ అవుతుంది అప్పుడు ఒక్కొక్కరికి ఇక వేరే కింద నుంచి దింపుడే ఉంటుంది మొత్తం మొత్తం ఆదిపురుష్ సలార్ వచ్చిందని ఒక అర్థం ఇక వేరే థియేటర్ వస్తుండే అట్లాంటి సినిమా అప్పుడే మా ఫ్లాప్ చేసినాను ఇప్పుడు వస్తే ఎవ్వరు ఉండకపోతుండే సూపర్ సినిమా బిల్లా ఇప్పుడు రావాల్సింది బిల్లా కానీ అప్పుడే వచ్చింది యాక్షన్ సీన్ అసలు మేమేమన్నా డైరెక్ట్ చేసిండా అనుకున్నాం సినిమాని అయితే వేరే సినిమా బిల్లా సూపర్ ఇప్పుడు ఈ జనరేషన్ రిలీజ్ అయింది అనుకో బ్లాక్ బస్టర్ హిట్ అవుతుండ అప్పుడు రిలీజ్ చేసి కాబట్టి ఫ్లాప్ అయింది ఇప్పుడు హిట్ చేసి ఇప్పుడు రిలీజ్ చేసినా అనుకో 100 డేస్ పక్క లోపల సీన్లు చినిగిపోతున్నాయి పైకి టేజ్ మీద ఓవర్ సీట్లో కూర్చోలేడు అందరూ థియేటర్ మీద స్క్రీన్ మీద ఉన్నారు జై రబలిజం
మూవీ అయితే బ్లాక్ బస్టర్, 100 డేస్ అయితే హిట్. జై రవి సార్. అన్న మార్నింగ్ 8:00 వచ్చేసాం అండ్ ప్రభాస్ ఇంట్రడక్షన్ నుంచి క్లైమాక్స్ వరకు మొత్తం బాగుంది. అండ్ ప్రభాస్ ఆ స్టైలిష్ లుక్ అవ్వచ్చు, అనుష్క కూడా అప్పట్లో చాలా బాగుండే కదా, మొత్తం చాలా బాగుంది. ఫైట్ సీన్స్ అవ్వచ్చు, ఆ లుక్ అవ్వచ్చు, హెలికాప్టర్ సీన్ అవ్వచ్చు, ఇంటర్వెల్ బ్యాంగ్ అవ్వచ్చు, మొత్తం అన్ని చోట్ల ప్రభాస్ స్టైల్ లుక్ వచ్చేసరికి అందరం కరుపు. నేను ఇక్కడ ఫస్ట్ టైం చూడటం చాలా ఎక్సైట్ అయ్యాను. ఇప్పుడు రిలీజ్ అయ్యింటేనా? ఇప్పుడు రిలీజ్ అయ్యింటే ది బెస్ట్. అసలు బాహుబలి తర్వాత ఇది రిలీజ్ అయ్యింటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయేది. నిజంగా చాలా చాలా బాగుంది. అండ్ ఆ స్టైల్ లుక్ అవ్వచ్చు, వాక్ అవ్వచ్చు. ప్రభాస్ అప్పట్లో చాలా అందంగా ఉండేవాడు కదా, ఇప్పటికీ ఉన్నాడు బట్ అప్పుడు ఇంకా స్టైల్ కదా, అది మాత్రం చాలా బాగుంది. అసలు ఎక్స్పీరియన్స్ అయితే మంచి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్. అసలు 4 షోలు వేయాలి, అసలు 1 షో వేసారు కానీ చాలా బాగుంది. ప్రభాస్ అన్న బర్త్డే చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. నాకు పెద్ద పండుగ లెక్క ఉంది ఈరోజు. దీపావళి పండుగ ఫస్ట్ నాకు అనిపించలేదు, ప్రభాస్ అన్న పుట్టినరోజే పెద్ద పండుగ లెక్క ఉంది. ఇంకొక విషయం చెప్తున్నా, ఆదిపురుష సినిమా ఎవరైతే క్లోజ్ చేస్తున్నా నా కొడుకు, అది మొగవాడు అయితే అది ముఖం పెట్టుమని ఫస్ట్ క్లోజ్ చేసేటోళ్ళకి ఒకటే చెప్తున్నా, నిజంగా నిజంగా మహాభారతం తీసే ఒక్కరు కూడా రాదు థియేటర్ కి. ప్రభాస్ అన్న కొత్తగా తీసిండు ఆదిపురుషు, దట్ ఈస్ ప్రభాస్. ఫ్యాన్ లెవెల్ లో తీసుకొచ్చిండు సినిమాని, ఏదో కొత్తగా తీసే కాదు. మొన్న గోపాల గోపాల పవన్ కళ్యాణ్ తీసిండు, కృష్ణుడు అంటే అట్లనే ఉంటాడా? మీరే చెప్పండి, కృష్ణుడు అట్లా ఉండదు. మళ్ళీ నిజంగా తీసుకొచ్చి పెట్టాలి కృష్ణుడిని, దట్ ఈస్. ఈరోజు ప్రభాస్ అన్న కొత్తగా తీసిండంటే ఆయన గొప్పతనం. ఏ నిర్మాత కూడా లాస్ కాలే ఇంతవరకు, దట్ ఈస్ ప్రభాస్. ప్రభాస్ ఉన్నంత వరకు ఫిలిం ఇండస్ట్రీ ఎప్పుడు నష్టపోదు, లాభాలనే ఉంటుంది. దట్ ఈస్ ప్రభాస్.